శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడింది మోస్ట్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అబౌట్ కాకతీయ కళావైభవం. కాకతీయులు అంటే కేవలం కళలకు సంబంధించిన మనిషే కాదు, వాళ్ళ చెరువులు తవ్వటం దగ్గర నుంచి ప్రజాసేవ మానవ సేవ ఎలా చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి రుద్రమదేవి చేసినటువంటి సేవల గురించి మాట్లాడారు. చాలా హెస్ గివెన్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్. తర్వాత విజయ్ కుమార్ గారు సచ్ ఏ జిగాంటిక్ పర్సనాలిటీ యాజ్ ఫిజిక్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సైడ్. అంటే అటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, వీటికి కళలకి ఎల్లలు లేవు అనే మాట చాలా మంచి మాట అది. ఎందుకంటే ఈ కళలు ఇవి మనం ఈ తెలంగాణ కవులని లేకపోతే తెలుగు కవులని లేకపోతే ఇంకొక తమిళ కవులని అలా ఉండదు. కవిత్వం అనేది లలిత కళలు అంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఫైన్ ఆర్ట్స్ అనుకుంటాం. ఫైన్ ఆర్ట్స్ అంటే లలితములైన కళలు అని. నా ఉద్దేశం అది కాదు. లలిత కళలు అంటే లలిత గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు. అది లలిత గాయత్రి ఎవరినైతే ఆశీర్వదిస్తుందో వాళ్ళకే కళలు అబ్బుతాయి. ఈ కళలు అబ్బటం అనేది ఆ తల్లి యొక్క ఆశీర్వచనం ఉంటేనే జరుగుతుంది. వాళ్ళు ఫలానా చోట పుట్టాలి, ఫలానా చోట పుట్టకూడదు, ఫలానా చోట పుట్టాలి అనేటువంటిది ఉండదు. వీళ్ళందరూ మనకి అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఏం చేసినా వాళ్ళని గౌరవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్దల్ని కాలికి గండ పండేకి వేసి పల్లకి మీద ఊరేగించారు. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక మహా సామ్రాజ్యాధినేత, సాహితీ సామ్రాజ్య సమరాంగణ చక్రవర్తి అంటారు ఆయన్ని. ఆయన పేరు, ఆయన ఎన్ని రాజ్యాలను జయించాడు, ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంతమంది స్త్రీ, ఇవన్నీ అక్కడ కదు కావాల్సింది. ఆయన వాళ్ళ చిరస్థాయిగా ఉండగలిగాడు అంటే ఆయన చేసినటువంటి, ఆయన చెప్పినటువంటి, ఆయన ముఖ్యంగా కళాకారుల ఎడల, కళల ఎడల, సాహిత్యం ఎడల ఆయన చూపినటువంటి అద్భుతమైనటువంటి ఆయన సేవలే. ఇవాళ వరకు శ్రీకృష్ణదేవరాయలంటే భువన విజయం గుర్తొస్తుంది తప్ప శ్రీకృష్ణరాయలంటే ఫలానా దేశం మీద దండెత్తాడనేది కొద్దిమంది మాత్రమే తెలుసు. అందువల్ల కళలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అలాంటిది, కళలకు ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, కళల్లో ఉన్నటువంటి ఈశ్వరత్వం అలాంటిది. అలాంటి ఈశ్వరత్వం కలిగినటువంటి కళని పోషించాలనేటువంటి ఆలోచన సుబ్బరామరెడ్డి గారికి కలగటం. సుబ్బరామరెడ్డి అంటే ఆయన ఊరికే పేరు, నామినల్గా ఆయన పేరు సుబ్బరామరెడ్డి అయి ఉండొచ్చేమో కానీ ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వర తత్పరుడు. సాక్షాత్తు ఈశ్వరుని తనలో నిబిడీకృతం చేసుకుని చేసే ప్రతి పని ఈశ్వరుడికే సంకల్పం చేసుకుంటూ ఎంతోమంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. కానీ తన మనసు ఎప్పుడూ కళాకారుల మీద, కళల మీద, ఎక్కడైతే కళ కనిపిస్తుందో దాన్ని తీసుకుని గౌరవించాలనేటువంటి అపారమైనటువంటి దైవతాభావం కలిగినటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. ఆయన ఎందుకు, ఎందుకంటే మీకు అనవసరంగా లేనిపోయింది ఏదో వస్తాడు దండేసి పంపించవచ్చు కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో అది ముఖ్యంగా కాకతీయ కళా వైభవోత్సవం అని పేరు పెట్టడం. కనిపించదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయపతాక. ఇవాళ కనపడటం లేదు కాకతీయ సామ్రాజ్యం యొక్క జయపతాక. ఏమైపోయింది, తిరిగి ఒక్కమారు దిద్దుకోవమ్మ తెలుగు బిడ్డల అని జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు వాళ్ళ యొక్క, తెలుగు తేజవు యొక్క కళా వైభవాన్ని గురించి కొంచెం బాధపడ్డాడు ఒక పద్యంలో. ఆ బాధని నివృత్తి చేయడం కోసమే అన్నట్టు సుబ్బరామరెడ్డి గారు ఇవాళ తిరిగి ఒక్కమారు దిద్దుకుంటున్నావమ్మా, మీ కాకతీయ కళావైభవాన్ని ఒకసారి మళ్ళీ చవిచూపిస్తున్నావమ్మా అని మెహబూబ్ నగర్ నుంచి ఎందుకు ఆరంభించారో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు. మెహబూబ్ అంటే తెలుసు కదా, మెహబూబ్ ప్రేమ ప్రియురాలు. ఆయనకంత ప్రియమైనటువంటి ప్రదేశం కాబట్టి మెహబూబ్ నగర్ నుంచే మొట్టమొదటి మొదలు పెడదాం ఈ కళావైభవోత్సవాన్ని గురించి అని అనుకున్నారేమో నా భావన. అందువల్ల ఇటువంటి సందర్భంగా ఎప్పుడో ఏనాడో నేను పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం వల్ల రేపు కాకతీయ కళావైభవోత్సవానికి సంబంధించిన ఎన్నో అవార్డులు,
భగవంతుడి దేవల్ల ఎన్నో ఏవో ఏవో తీసుకున్నావు, అది వేరే సంగతి. రేపు తీసుకోబోయేటువంటి అవార్డు అది కాకతీయుల కాలం నాటి కళను గుర్తు తెచ్చుకుంటూ తీసుకునేటువంటి అవార్డు అంటే అది నా పూర్వజన్మ సుకృత కింద నేను భావిస్తూ, ఇది ప్రెస్ మీట్ కానీ ఉపన్యాస వేదిక కాదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా బాగుతూనే ఉన్నాను, అలాగా వదిలితే ఇంకో గంట మాట్లాడతాను అని, అది కరెక్ట్ కాదు. అందువల్ల అవుతారండి. సో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నా తమ్ముడు ఆలీ, ఆలీ నెంబర్ వన్, ఎందుకంటే వాడు 40 సంవత్సరాలు అయింది వచ్చి, నేను 33 నాకంటే చాలా సీనియర్. సీనియర్ అంటే ఏజ్లో సీనియర్ కాదు, నటనలో సీనియర్. 4 సంవత్సరాల ప్రయాణించే అద్భుతమైనటువంటి తన నటనతోటి చలనచిత్ర పరిశ్రమలో నటించటం మాట పక్కన పెట్టే ఉండటం కష్టం. అలాగా అందరినీ మెప్పించుకుంటూ ఎవరినీ ఒప్పించకుండా తన జీవితాన్ని గడుపుతూ ఒక అద్భుతమైనటువంటి హాస్య కళాకారుడి కింద ఉన్నటువంటి ఆలీ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. అందుకే వాడు ఏ, నేను బి, ఏబీలం. అదే అదే అభి. సో నాకు అత్యంత ఆప్తులు ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారంటే అందులో ఒకడు నా ఆలీ, నాకు కావాల్సిన. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆలీ అండి అనేది ఎక్కడ ఉండదు, ఆలీ అండి అది చాలు. అది మనం తెచ్చుకోగలిగినటువంటి మంచి నటుడు, హాస్య నటుడు. ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సినిమాలు ఇంకా చేస్తాడు. ఎంతమందినో ఏమైనా మరి ఈ మధ్య బడుగు బలహీన వర్గాల సద్యోత ఎట్లా చెప్పలేవు నాకు తెలీదు, ఉన్న పరమేశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఈయనకి కూడా, ఈయనకి నా, నేను ఇండస్ట్రీలో దాన్ని వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకడు కీర్తి శేషులు గుండు హనుమంతరావు, వాడు బావ అంటాడు. రెండోది బాబు మోహన్. బాబు మోహన్ నేను ఇద్దరం గుర్ర పందాల్లో ఒక రేస్ గుర్రాల్లా పరిగెట్టిన రోజులు ఉన్నాయి. తను మళ్ళీ అటువైపు డైవర్ట్ అయ్యి రాజకీయాల వైపు వెళ్ళాడు. అప్పటి నుంచి తను కూడా, తనకి మన అలీకి గోరె టెంకన గారికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని ఎంచుకుని సన్మానించి వాళ్ళందరి ముఖాల్లో ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఆనందాన్ని చూసి అదే ఆహారం కింద భుజించేటువంటి కమనీయ చక్రవర్తి, ఆయన రసరాజ్ఞ చక్రవర్తి సుబ్రహ్మరెడ్డి గారు. ఇలాంటి వాళ్ళని రసరాజ్ఞ చక్రవర్తి, రసరాజ్ఞ అంటే ఎందుకంటున్నారంటే మనం ఏమైనా మీ బుద్ధి లేదా లేకపోతే ఒకళ్ళు పిలిచాడు అనుకో, పొగడతలకైనా అందం ఉండద్దు అని. అలాంటి వాడిని పొగుడుకుంటేనే కొంచెం సుఖం. పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చొని పొగడటం కంటే యథార్థాన్ని పొగుడుకోవడం ఒక ఆనందంగా ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు గొప్పోడు వీడు గొప్పోడు వాడి తాడి ఇంత అని అనడం కంటే ఉన్న యథార్థం. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం ఉండి అతిశయోక్తి ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఏమి, తనకి ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. నలుగురిని ఆనందపరచాలి, నలుగురిని ఆనందపరిస్తే వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలి. ఆ ఆనందం నాకు ఈశ్వర శక్తి ఇచ్చినటువంటి ప్రసాదం. ఆ ఈశ్వర శక్తి ప్రసాదాన్ని నలుగురికి పంచుతాను. ఆయన లేచి ఓం నమ శివాయ అని చదువుతుంటే కొంతమంది భూ ఇది బదిలిపెట్టాడు అనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు నాకు తెలుసు. కానీ వాళ్ళు అనుకుంటారని కూడా ఆయనకు తెలుసు. ఎవరికి ఏమనుకుంటారు అనేటువంటి విషయం కాదు, భక్తిని ఆయన కలిగినటువంటి భావాన్ని నలుగురికి సుఖంగా ఉండటం కోసం. అదే కదండి మనకు చెప్పింది, సర్వే జన సుఖినో భవంతోని, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక మంచి ఆత్మ, ఒక మంచి జీవాత్మకి మనం నమస్కరించడంలో పొగుడుకోవడంలో తప్పే ఉంది. ఈయన ఇంత గొప్పవాడు లేడు, ఇంత గొప్పవాడు లేడని ఒకటికి 100 సార్లు అనుకున్నా తప్పలేదు. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఆయనంత మాత్రం ఒకసారి చేశాం కదా ఉగాది పండుగ, మన నెక్స్ట్ ఇయర్ ఎందుకులేని అంటామా? అది అలా జరుగుతూనే ఉంటుంది, ఇలా చేస్తూనే ఉంటాం. ఏమైనా నాకు ఈ అవకాశం కల్పించిన మా పూజ్యులు సుబ్బరామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.